డిబేట్ మహేష్ గారు ఇది నిన్న మొన్నటి నుంచి జరుగుతోంది ప్రధానమంత్రి వస్తే నువ్వు ఏం చేస్తావని గతంలో కూడా గత పర్యటనలప్పుడు కూడా వీళ్ళు అదే అడిగారు కొన్ని డిమాండ్స్ పెట్టారు నాకు తెలిసి లాస్ట్ టూర్ అప్పుడైతే కేసీఆర్ గారు 30 క్వశ్చన్లు క్వశ్చన్ 9 క్వశ్చన్స్ క్వశ్చనీర్ కూడా రిలీజ్ చేశారు సమాధానం చెప్పని ఆఫ్ కోర్స్ ఆయన ఇగ్నోర్ చేశాడు ప్రధానమంత్రి గారు అప్పుడు కూడా ఈ క్వశ్చనీర్ ఇగ్నోర్ చేశారు తెలంగాణ ప్రభుత్వం అడుగుతున్న డిమాండ్స్ ఇగ్నోర్ చేశారు ఆయన చెప్పదలుచుకుంది ఏం చేశారో ఏం చేస్తున్నా చెప్పి వెళ్ళిపోయారు ఇవాళ లాగానే సేమ్ కానీ ఇప్పుడు ఇద్దరు చెప్పేది వింటే రెండు వైపు నుంచి ఏదో లోపిస్తోంది ఆ లోపిస్తున్నది ఏంటి అనేది రాజకీయపరమైన దీనికోసం తప్ప డెవలప్మెంట్ ఓరియంటేషన్లో కనిపించదు ప్రత్యేకించి నాకు అనిపించింది ఏంటంటే తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ సహకరించడం లేదు అనేది చాలా పెద్ద మాట ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు సహకరించాడు నిజంగా కూడా ఒకవేళ నాకు తెలిసి ఏ పార్టీ అయినా సహకరించుకుంటారు కదా కానీ అది లేదు ఇక్కడ మీకేమని కాంగ్రెస్ పార్టీ ఎలా అనలైజ్ చేస్తుంది దీన్ని సార్ బేసిక్గా మోడీ గారు ఈ రాష్ట్ర పర్యటనకు రావడాన్నే మేము గోబ్యాక్ మోడీ అనే నిదానం తీసుకున్నాము అన్యాయం కదా అది నేను అదే అంటాను ప్రధానమంత్రి వస్తుంటే గోబ్యాక్ అని ఎలా అంటారు దయచేసి ఇది మీరు కానీ ట్రోల్ చేసే సోషల్ మీడియా విఘ్నలు కానీ ఆలోచించాల్సింది ఏంటంటే మేము ఈ దేశ ప్రధాని రావద్దని చెప్పలేదు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వ్యక్తి మోడీని రావద్దని చెప్తున్నాం ఆ ప్లేస్లో ఇంకెవరైనా కూర్చుంటే వి వెల్కమ్ దే ఏముంది తెలంగాణ రాష్ట్రానికి దేశ ప్రధాని వస్తే వద్దంటామా అంత విఘ్నత లేకుండా అంత సంస్కారం లేకుండా రాజకీయాలు చేస్తున్నామా ఇన్నేళ్ల నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిన రోజు ఎటుపోయింది తర్వాత బ్లాక్ డేగా అభివర్ణించి పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఏర్పాటు దినాన్ని అవమానించి ఎటుపోయింది మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు అది మనకి ఇద్దరికి టాపిక్ కాకపోయినా అది ఆ రోజు మీరు తలుపులేసి చేశారు అది బ్లాక్ డే అని అనడం కానీ లేకపోతే తల్లిని చంపి బిడ్డను తీశారు అన్నది కానీ తెలంగాణను వ్యతిరేకించడం ఎలా అవుతుంది ప్రాసెస్ ని తప్పుపట్టాడు ఆయన నాట్ పార్లమెంటేరియన్ సిస్టమ్ పార్లమెంటరీ సిస్టమ్ అని అన్నాడు అంటే బెస్ట్ ఆఫ్ మైనారిటీ నేను ఏమంటున్నాను ఎవరు చెప్తున్నారు పార్లమెంట్లో మాట్లాడిన వ్యక్తులు చెప్తున్నారు పార్లమెంట్లో విపక్షాలను మాట్లాడినటువంటి వ్యక్తులు చెప్తున్నారు నిజంగా ప్రజాస్వామ్య స్ఫూర్తి వాళ్ళు అంత ప్రస్ఫుటిస్తే అప్పుడు ఆలోచిద్దాం కానీ అసలు ఆ ప్రజాస్వామ్య విలువలకు పార్లమెంట్లో తుంగలో దొక్కి పాతరేసినటువంటి పార్టీ నాయకులే ఈరోజు ఆ రకంగా మాట్లాడినప్పుడు తెలంగాణ ఏర్పాటు అయిందా తెలంగాణ సపరేట్ రాష్ట్రం అయిందా నాడు నువ్వు ఇస్తానని తప్పించుకున్న రాష్ట్రం ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఇచ్చిందా ప్రాసెస్ ఏదైనా కానివ్వండి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది ఏర్పాటైన రాష్ట్రం మీద మీ మీ సవితి తల్లి ప్రేమలు ఎందుకు మీ చౌకులు ఎందుకు నేను అంటున్నది ఒక నిర్ణయం జరిగింది అత్యున్నత పార్లమెంటు దాన్ని నిర్ణయం చేసింది బిల్లు పాస్ అయింది తర్వాత వచ్చిన ప్రధానమంత్రిగా మొదటగా చేసినటువంటి బిల్లులను గౌరవిస్తారా ఇది కాదు అది కాదు మరి ఇది ఏంది రాహుల్ గాంధీని బహిష్కరించింది ఏంది లేదంటే జేపీసీకి పారిపోతున్నది ఇదేంది ఇది కూడా ఇది బ్లాక్ డేస్ కావా మరి నేనేమంటున్నా ఎండ్ ఆఫ్ ద డే తెలంగాణ 9 ఏళ్లలో మాటల్లో విన్నాం చేతల్లో చూసినాం తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకమైన పార్టీ ఏదైనా ఉంటే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ అభివృద్ధిని కోరుకునేటువంటి పార్టీ ఎప్పుడో ఒక అనాథ బిడ్డలాగా వదిలేసింది తెలంగాణను అభివృద్ధి విషయంలో అది బుల్లెట్ ట్రైన్లు అయితే గుజరాత్కి పోతాయి ప్యాకేజీలు అయితే బీహార్కి పోతాయి ప్యాకేజీలు అయితే కాశ్మీర్ పోతాయి ప్యాకేజీలు ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే ఆ రాష్ట్రానికి పోతాయి బట్ తెలంగాణకి ఎన్నడూ ప్యాకేజీలు రాలేదు దయచేసి మీరు గమనించాలి సో అందుకు మేము మోదీ అనే వ్యక్తిని గోబ్యాక్ అంటున్నాం బికాజ్ ఈజ్ తెలంగాణ వ్యతిరేకి ప్రధాని కాదు ఫస్ట్ థింగ్ రెండోది వచ్చి ఈ ఈ 11,500 కోట్ల ప్రాజెక్టులని చెప్పుకున్న ఈ ప్రాజెక్టులకి కొత్తగా మీరు చేసింది ఏం లేదు అంటున్నాను నేను మోడీ గారు వచ్చిండ్రు వచ్చిన దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి మోదీ గారు ఇన్ ద సెన్స్ దేశ ప్రధాని వచ్చిండ్రు రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరు కావాలి ఎందుకు ఈ రాష్ట్రానికి ఉన్న అవసరాలు ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి హక్కుల కోసం ఖచ్చితంగా డిమాండ్ చేయాలి ఆ విషయంలో కేసీఆర్ను తప్పుపడుతున్నాం కేసీఆర్ గారు వ్యక్తిగత ఈర్షలకు వ్యక్తిగత ఈగోస్కి సొంతింటి వ్యవహారంలాగా ఫామ్ హౌస్ వ్యవహారంలాగా దీన్ని ట్రీట్ చేసి ఆ మోడీ వస్తే నేను పోతానా మోడీ బీజేపీ నాయకుడో మోదీగా కాదు దేశ ప్రధానిగా వచ్చిండ్రు పక్కనున్న స్టాలిన్ అడగలేదా బ్రహ్మాండంగా ఇవాళ అసలు అడిగిండ్రు అట్ ద సేమ్ టైం హిందీ భాషను మా రాష్ట్రం మీద రొద్దొద్దు ద్రవిడీల దీని వ్యతిరేకం అని చెప్పి ఆ గట్స్ ఉండాలి కదా ముఖ్యమంత్రి దగ్గర నిన్నెందుకు ఎన్నుకున్నట్టు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓట్లేసి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసిందే ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతారని మీరు ఆ దాని నుంచి పారిపోయిన వ్యక్తి ఈరోజు మీరు ఫస్ట్ థింగ్ మమతా బెనర్జీ గారు కలుతలేరా మిగతా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవరు కలుస్తలేరా ప్రధానమంత్రి వచ్చినప్పుడు కలిసింది ఆయా రాష్ట్రాల హక్కుల కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కలవాల్సిందే మీ పర్సనల్ ఈగోస్ పక్కకు పెట్టాలి